నిజంగా చాలా రోజుల తర్వాత 2 అవర్స్ చూడటం వల్ల మేము ఈ 2 గంటలు సద్వినియోగం చేసాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరము కామన్గా, నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా, ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా ఒక కామన్ కాజ్కి, పార్టీలకు అతీతంగా పోరాడుతూ ఉన్నాము. ఆ పోరాటే పటిమికి ఈ సినిమా కూడా మాకు చాలా ఆనందం అనిపించింది చూడటం వల్ల. ప్రతి ఒక్క మహిళ కూడా తెలుగు అమ్మాయి మన బాధ్యతగా రేంచి అలర్ట్ అయ్యి, మీరు కూడా ఒక పాత్ర ప్రతి అమ్మాయి పోషించింది అనుకోండి, నేను కాలేజెస్కి కూడా వెళ్ళి చెప్పడం ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్క మహిళ గృహిణ చూడాలి, చూస్తే తప్పకుండా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిజమైన తెలుగు అమ్మాయి అంటే ఏంటో మీరు తెలుసుకుంటారు. అంత ధైర్యం ఉన్న అమ్మాయిగా ఉంది ఈ సినిమా, నిజంగా నాకు నచ్చింది. మనస్ఫూర్తిగా అందరు చూడాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. సినిమాలో సంబంధించిన సినిమా అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా అందులో మహిళలకు సంబంధించిన సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు. అందులో మహిళలుగా పడుతున్న సమస్యల పట్ల ఏదన్నా ఎవరికైనా జరిగితే అది వెంటనే స్పందించాలనేది, ఆ రోజుకు మాత్రమే వాళ్ళకి జరిగితే మాత్రం స్పందించే గుణం ఉన్న మనకు, మనము మన కోసం జరిగిన దానే కాకుండా సమాజం పట్ల మనకు కూడా అవగాహన ఉండాలని, అమ్మాయి ఫైట్ చేయడమే కానివ్వండి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చదువు కోసం వెళ్ళమన్నా కూడా లేదు నా లైఫ్ కోసం కాదు ఇతరుల గురించి కూడా మనం టైం ఇవ్వాలని ఒక మెసేజ్ ఇవ్వడం అమ్మాయి యొక్క గొప్పతనం, ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఆడపిల్ల అంటే అందరికీ డిపెండ్ అవుతుందని ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఆడపిల్ల ఆలోచించగలిగితే ఎంతనైనా ఏమైనా చేయగలదు. దానికి శక్తి సామర్థ్యాలు అవసరం లేదు. తను చేయాలని ఒక పట్టుదల, కృషి, అలాగే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్న దానికి ఈ అమ్మాయి ఇందులో ఈ క్యారెక్టర్ చేసిన క్యారెక్టరు, అలాగే తన ఫ్రెండ్ జరిగిన దానికి తనకు జరిగినట్టుగా భావించి ఆ రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చేయడం ఈరోజు మహిళా లోకానికి అంతా కూడా సందేశాత్మకంగా చూపించడం అనేది మా అందరికి కూడా నచ్చింది. మన జీవితంలో అలాంటివి చేయలేకపోయినా ఇతర అమ్మాయిలకు అన్యాయం జరిగేటప్పుడు మనం ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ముందరికెళ్ళాలి అనేది ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అమ్మ ఈ సినిమాను చూసి దానికి మనం ఒక మెసేజ్గా తీసుకొని మన నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా తట్టుకోగలము, ఏ విధంగా ముందరికెళ్ళాలి అనేది మనం తెలుసుకోవడానికి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఇందులో ప్రొడ్యూసర్ గారు కానీ, సమర్పించిన హరిరామ జోగయ్య గారు కానీ, డైరెక్టర్ రాజా గారు కానీ మంచి కథ తీసుకున్నారు. మంచి కథను మంచి మలుపులతోటి డైరెక్టర్ గారు మంచి చిత్రంగా రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చక్కగా ఆదరించాలని చెప్పేసి, 100 డేస్ సినిమాగా దీనిని నిరూపించాలని చెప్పేసి ప్రేక్షకులందరినీ మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మేమందరం 1-2 గంటల పాటు తెలుగు అమ్మాయి సినిమా చూసాము. నిజంగా తెలుగు అమ్మాయి అంటే ఒక వెంటనే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. పేరులోనే సినిమాను చూడాలి అనే ఆసక్తి ఆ పేరు పెట్టడంలోనే అర్థమవుతుంది వారి టేస్ట్ ఏంటనేది. చక్కటి అభిరుచితో మరి హరిరామ జోగయ్య గారు ఫోన్ చేసినప్పుడే అనుకున్నాను, వారు చిత్రసీమలో ఇన్వాల్వ్ అవ్వటం అంటే ఒక సినిమాని తీయాలని ఒక సంకల్పం వారికి రావటం అంటే తప్పనిసరిగా ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది చూడాలని అనుకున్నాను నేను. అందుకోసమే రావటం జరిగింది. అందువల్ల తెలుగమ్మాయి అనే పేరుతో ఆ కాన్సెప్ట్తో తీసినటువంటి వారి ఉద్దేశాన్ని మాత్రం మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ముఖ్యంగా బాగుంటుందనేది నా ఉద్దేశం. అందువల్ల ప్రతి ఆడపిల్ల కూడా ఒక ధైర్యంగా తనని బలాత్కారం చేస్తున్నటువంటి, లేకపోతే తనను అన్యాయంగా చంపుతున్నటువంటి ఈ పురుషాధిక్య సమాజం మీద అటువంటి ఆకతాయ కుర్రాళ్ళని ఎదుర్కోవటానికి ఒక గొప్ప మానసిక స్థైర్యాన్ని తెచ్చుకోవాలి అనే ఒక సందేశం ఇచ్చేటువంటి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా ప్రజలు ఆదరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మొదటిగా హరిరామ్ జోగయ్య గారికి, బాబురావు గారికి, రాజా గారికి కంగ్రాచులేషన్స్. సినిమా నన్ను ఒకసారి వచ్చి చూసి నా కామెంట్స్ చెప్పమని జోగయ్య గారు ఫోన్ చేసినప్పుడు నేను సినిమా గురించి ఏం మాట్లాడతాను అని కొంచెం డౌట్ఫుల్గానే వచ్చాను. బీయింగ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ సైడ్ ఆ డౌట్స్తో వచ్చిన సినిమా ఈజ్ చాలా క్యాచింగ్గా, చాలా థాట్ఫుల్ ప్రాసెస్ లాగా ఉన్నది. ఈ సినిమా ఈ సందర్భంలో ఎందుకు తీశారు అనే దానికి చాలా రెలెవెంట్గా ఉన్నది. భారతదేశము అందరూ చాలా విచారించదగిన విధంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆడపిల్లలకి మహిళలకి అత్యధికంగా అభద్రతగా ఉన్న దేశాల్లో 4వ దేశంగా స్థానం పొంది ఉన్నది. అలాగే
ఇండియాలో మనం చూసుకుంటే మన దేశ రాజధాని ఏషియాకి రేప్ క్యాపిటల్గా ఉన్నది. అండ్ ఇఫ్ యు సీ క్రైమ్ రేట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అంటే శరవేగంతో దూసుకుపోతున్నది. దాంట్లో ఢిల్లీ తర్వాత క్రైమ్ రేట్, ఆడపిల్లల మీద అటాక్స్, రేప్స్, మోలిస్టేషన్స్, సెక్షువల్ అబ్యూస్ ఇవన్నిట్లో ఎందులో చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ చాలా శరవేగంతో దూసుకుపోయి దేశంలోనే సెకండ్ స్థానానికి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మూవీస్ తీయవలసిన అవసరం చాలా ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ సినిమా అనగానే ఏదో 2 గంటల ఎంటర్టైన్మెంట్ యూత్కి, ఇది ద ఓన్లీ ఫార్ములా ఈజ్ రొమాన్స్ అండ్ మసాలా. అక్కడ కొంచెం సెక్స్, లేకపోతే కొంచెం టెర్రర్, కొంచెం హారర్, కొంచెం ఫ్యాంటసీ, ఇవి మాత్రమే వాళ్ళకి చూపించి జీవితానికి చాలా దౌరంగా తీసుకెళ్ళి ఫ్యాంటసీ లోకంలో, కలల ప్రపంచంలో వాళ్ళని పైకి కిందకి ఆడించి వాళ్ళ మీద డబ్బు చేసుకునేటటువంటి ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జోగయ్య గారు చాలా ధైర్యం చేసి జనాల్లో ఆలోచన పెంచే విధంగా ఒక సినిమా తీశారనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి. స్పెషల్గా ప్రజెంట్ డే యూత్కి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదండి, ఇట్లాంటి మెసేజెస్ చాలా అవసరం ఉన్నది. దాన్ని ఒక సామాజిక బాధ్యతని మీద వేసుకుని చేశారు కాబట్టి ఫ్రమ్ ఆల్ విమెన్ హియర్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. అట్ ద సేమ్ టైం అందరు కూడా దీన్ని చూసి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాము. యాజ్ ఆల్రెడీ తను చెప్పినట్టుగా 100 డేస్ ఫంక్షన్లో కూడా మేమందరం కూర్చుని ఇదే విధంగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలని కోరుకుంటున్నానండి. సీతారామయ్య గారి మనుమరాల తర్వాత ఒక చూడదగ్గ సినిమా అంటే ఇదే, అదొక్కటి చూశాను. ఎప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు వేస్ట్ చేసి పిక్చర్ చూసేటువంటి దాన్ని కాను నేను. ఇవాళ మా గంగాభవన్ గారు మా పిలిచి రెండమ్మా ఇలా అంటే కూర్చోగలమా చూడగలమా అని అనుకునే వచ్చాను. ఫస్ట్ వరకు ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ అనుభూతుల్ని నాకు ఇంకా ఒక రోజు పట్టాలండి నాకు అవన్నీ చేసుకోవడానికి. చాలా గొప్పగా అనిపించిందండి. ఒకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటే ఇంత గొప్ప పిక్చర్ తీసినటువంటి డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ట్రైన్లోనే మొత్తం పిక్చర్ అంతా మాకు చాలా బాగా చూపించి, ట్రైన్లో జరిగే అవకతవకలు అన్నీ కూడా మాకు చూపించి మాకు చాలా ఆనందదాయకమైంది. ఇప్పుడు ఇప్పుడు ఈ తెలుగు అమ్మాయి అనే పిక్చరు చూసిన ప్రతి మహిళ కూడా ఒక వీరనారి అవ్వాలని ఈ హరిరామజోగయ్య గారిని నమస్కరించుకుంటూ, ఇంకో పిక్చర్ కూడా ప్రతి మహిళ మీద మహిళలతోనే ధైర్యంగా ఉండే పిక్చర్లు తీయించాలని మిమ్మల్ని కోరుకుంటూ డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటున్నాం. అమ్మాయి సినిమా ఏదైతే ఉందో చక్కగా తెలుగు అమ్మాయి గురించి చూపించడమే కానీ తెలుగు అమ్మాయికి ఇంత గట్స్ ఉంటాయి అన్నది పక్క దేశం వాళ్ళు కూడా ఈ సినిమా చూసినా కూడా తెలుగు అమ్మాయికి ఇంత గట్స్ ఉంటుంది అన్నది ఒకటి నిరూపిస్తున్నారు. మళ్ళీ ఇందులో మహిళ ఒక అమ్మాయి ఒక మంచి ఫ్రెండ్గా, ఒక మంచి మదర్ థెరీసాగా, ఒక మంచి ఝాన్సీ రాణిగా కూడా ఉంటుంది అన్నది ఇది ఈ సినిమా దోహదపడింది. ఇలాంటి సినిమాలు ఇంకా మున్ముందు ఇంకా చాలా రావాలని, మరి మహిళలను ఇంకా మున్ముందు ఈ దర్శకులు ఈ డైరెక్టర్లు ప్రోత్సహించి మహిళలకు ధైర్యం వచ్చేటట్టు మనం మనకు ఎలాంటి టైంలో ఆపద వచ్చినా ఎలా ఆదుకోవాలి, మనం ఎలా ధైర్యంగా ఉండాలన్నది తెలియజేయడానికి ఇలాంటి సినిమాలు ఇంకా ముందుకొచ్చి తెలుగు మహిళలు ఈ సినిమాను మహిళలందరూ ఆదరించాలని నేను కోరుతా ఉన్నాను. ఒక మహిళ ఆ సబ్జెక్టు మీద తీసుకుని అది ఎన్నో విధాలు ఎన్నో సినిమాలు చూస్తున్నాం మనం, వేరే తెలిసిపోతుంది ముందరే. ఓహో ఈవిడ ఇన్స్పెక్టర్ అవుతుంది, ఇంకొకళ్ళు లాయర్ అవ్వచ్చు, లేకపోతే సిఐడి ఆఫీసర్గా వస్తుందేమో అని. కానీ చక్కగా దాని ఎండింగ్ మాత్రం అద్భుతంగా మనం ఊహించిన విధంగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సింది అది. యాక్చువల్గా అందరూ తప్పకుండా ఇది చూసి ఈ మెసేజ్ ప్రతి వాళ్ళకి కూడా పాస్ చేస్తామని మా సంస్థ తరపు నుంచి కూడా అందరూ మహిళలు మేము ఏదో 2 గంటలు ప్రేక్షకులు నవ్వించడానికో కాకుండా దాన్ని సమాజం పట్ల ఒక బాధ్యతగా ఆయన తీశారు. కనుక ఇది అందరూ చూడవలసిన సినిమా, సినిమాని బాగా తీశారు. తెలుగు అమ్మాయి సినిమా ప్రత్యేకంగా మహిళలకే కాక సమాజానికి సందేశాత్మకంగా ఉంది. తెలుగు ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయటానికి తీసుకున్నటువంటి నిర్ణయము ఆలోచన చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను.